ఈ యొక్క ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా జాయిన్ అయిన కుర్రలు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ చేస్తున్నారు. ఫిట్నెస్ చేయడానికి చాలా మటుకు ఇంత ముందు మేము చేసిన టైంలో చాలా మటుకు మౌంటింగ్ ఎక్సర్సైజ్ కానీ చాలా మటుకు జిమ్ లో కాకుండా బయట ఎక్సర్సైజ్ ఒక నెల తినగా దండిస్తేనగా అలాంటి అవగాహన చేయకుండా లోపలికి రాణించేవారు కాదు. ఒక బెంచ్ ప్రెస్ చేయాలంటే కనీసం ఒక 3 నెలలు ట్రైనింగ్ ఉంటే కానీ బెంచ్ మీద చేయించేవారు కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ప్రతి జిమ్ లో కూడా మిషనరీస్ వచ్చి ఈ రోజు మన ముందు ఆంధ్రప్రదేశ్ సిల్వర్ విజేత రంధ మన ముందు ద ఫ్రెంచ్ స్టాండింగ్ ఫ్లెక్స్ రైట్ షాట్ రైట్ షాట్ ఇందులో డెల్టెక్స్ సస్పెక్టోరిస్ అండ్ ట్రాన్స్వర్స్ అలాంగ్ రెస్ట్లెస్ లాటరల్స్ ఇదంతా యూ ఈ సైడ్లో చూపిస్తారు. రైట్ షోన్ ఇందులో సెమిసిల్ బీ షేప్స్ స్పెటీజెస్ రోమ్బోయిడ్స్ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ బ్యాక్ బీ ఫోర్ రైట్ షోన్. సో డెల్టెక్స్ అండ్ ట్రాన్స్వర్స్ అండ్ సైడ్వేస్ రైట్ షోన్. Now, first pose for the front bone biceps, flex. So, this is the body, first pose of the body in competition, biceps, lanterns, core, pectorals, and biceps, everything have to be considered by the judges. So, second pose, the front lateral flex. So, in the V-shape, the lateral, in center, laterals, first pose, along with the thigh scops, and both back holds along with the body entire view of the front body. So it's called front lateral flex. So third pose is side chest along with the palms flex. So side portion, side number 3 feet along with the palms go down below. So right arm, the back double biceps, flex, along with the palms. Relax. The pose number 5, back lateral muscles, flex. The back move forward. Pose number 6, side triceps, along with this, flex. Relax. Now 7th pose is abdominal with thighs, flex. So, ఈ భాగం, ఫోర్ భాగం. మీడియా మిత్రులకు నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు 9 జూన్ 2024 గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ అవేర్నెస్ కార్యక్రమం జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు కోచ్లు అయినటువంటి పూజారీ శైలజ గారు, డాక్టర్ రాజారావు సార్ గారు, కేవి రమణాచారి నేషనల్ బాడీ బిల్డర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, సో మైసెల్ఫ్ శివశంకర్ ఆఫ్ సర్వీసెస్. సో ఆధ్వర్యంలో క్రీడా రంగం పట్ల, ఫిట్నెస్ రంగం పట్ల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సో ఈ గాజువాక ప్రాంత వాసులకే కాక ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవగాహన సదస్సు క్రీడ పట్ల, బాడీ బిల్డింగ్ పట్ల, ఫిట్నెస్ రంగం పట్ల మేము ప్రతి ఒక్క ఫిట్నెస్ అసోసియేట్ ఇంకా స్పోర్ట్స్ ప్రొఫెషనల్ అసోసియేట్స్కి మేము